నమస్కారం వేదప్రియ గారు. నమస్తే శ్రీలేలు. సో ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే చాలా చిన్న 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 విషయాలకే పెళ్లి సంబంధం అక్కడ దాకా వచ్చి పెళ్లి ఫిక్స్ అయ్యి కూడా విడిపోయిన సందర్భాలని మనం చూస్తున్నాం. రీసెంట్గానే నా ఫ్రెండ్కి రియల్గా జరిగిన ఇన్సిడెంట్ అనమాట. అబ్బాయి 2 డేస్ వరకు తనతో మాట్లాడి నాకు నీ మీద ఫీలింగ్స్ కలగట్లేదు, నేను మన పేరెంట్స్ ఒప్పుకున్నారు కానీ నాకు కూడా నీ మీద ఇంటెన్షన్ కలగాలి అని అంతా అయిపోయింది. ఆ అమ్మాయి మొత్తం ఇంకా ఫిక్స్ అయిపోయింది, అబ్బాయి నా భర్త అనుకోని సిచ్యువేషన్లో ఇంకా పెళ్లి క్యాన్సిల్ అయ్యింది అని తెలిసేసరికి ఆ అమ్మాయి ఎలా బయటపడాలి ఆ సిచ్యువేషన్ నుంచి? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం, శర్మ గోల్డ్ కంపెనీ. ఇది కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ లో మిథాలజికల్ వేలో మాట్లాడితే కీడెంచి మేలు ఆలోచించాలి అంటారు. అంటే థింక్ వాట్ బ్యాడ్ వుడ్ హ్యావ్ హ్యాపెండ్, ఇట్స్ గుడ్ దట్ ఓన్లీ దిస్ హ్యాస్ హ్యాపెండ్. అంటే మిస్టేకా బ్లండరా? ఓకే, నువ్వు ఇదే సిచ్యువేషన్, వాళ్ళిద్దరికి పెళ్ళి అయ్యి 10 సంవత్సరాలు అయ్యి సుఖంగా ఉంటూ ఉన్నటువంటి లేసి వెళ్ళిపోయాడు, నాకు ఫీలింగ్స్ లేవని పరిస్థితి ఏంటి? దారుణం, రైట్? ఉండి ఉండి ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత కూడా నా వంతుగా నేను ప్రయత్నించాను కానీ నాకు ఇంకా ఫీలింగ్స్ రావట్లేదు అంటూ నట్టెంట్లో బిడ్డని తల్లిని వదిలేసి పోయిన కేసెస్ నాకు తెలుసు. సేమ్ రీజన్, నాకేం ఫీలింగ్స్ లేవు. నన్ను అడిగితే ఆ అబ్బాయి పేరు మీద 100 కొబ్బరికాయలు వెంకటేశ్వర స్వామి కొట్టిరండి. ఓకే, కీడెంచి మేలు ఆలోచించాలి అని ప్రతి ఒక్క దగ్గర కేసులో కరెక్ట్ అని నేను అనను, కానీ ఈ కేసులో మటుకు 100 to 200 times కరెక్ట్. ఇఫ్ ఇట్ ఆల్ దట్ బాయ్ హ్యాస్ దిస్ బిహేవియర్, ఇప్పుడు దైవం పరంగా చెప్పాను, బిహేవియర్ పరంగా చెప్తాను అనేది సైకాలజీ. ఓకే ఓకే, ఇఫ్ ఇట్ ఆల్ దట్ బాయ్ హ్యాస్ అ బిహేవియర్ టు రన్ అవే ఫ్రమ్ అ సిచ్యువేషన్, కాంట్ టేక్ అ డెసిషన్, కాంట్ టేక్ అ స్టాండ్, అట్లాంటప్పుడు ఆ అబ్బాయి ఉండకపోవడమే బెటర్. ఆ అబ్బాయి నేను తీసుకోవాలి ఇంట్లో. నేను ఇంకొక కేసు ఉంది సిరి, బిడ్డ పుట్టిన తర్వాత 3 ఏళ్లకు బిడ్డ పుట్టిన తర్వాత డెలివరీ రూమ్లో బిడ్డను చూశాక నేను ఫాదర్ని కాలేను, నేను ఈ రెస్పాన్సిబిలిటీని తీసుకోలేను అని అనుకొని మందులు తీసుకొస్తా అని చెప్పి మళ్ళీ రాలేదు. 3 సంవత్సరాల దాకా తల్లి మంచం దిగలేదు. ఫైనలీ ద మదర్ అండ్ గ్రాండ్ పేరెంట్స్ హవ్ కమ్ టు మీ, అమ్మ ఏం చేయాలి? ఓకే, సో ఒకవేళ అలా పారిపోయే బిహేవియర్, రెస్పాన్సిబిలిటీ తీసుకోలేని బిహేవియర్ అయ్యి ఉండొచ్చు ఒక ఆప్షన్. ఇందులో అలాంటి అబ్బాయి పెళ్లి చేసుకొని పిల్లల తర్వాత పారిపోయేది ఇప్పుడే పారిపోరు బాబు, ఇజంట్ ఇట్? దట్ ఈస్ 1 వర్షన్ ఆఫ్ ద స్టోరీ. 2, తనకు తానుగా డెసిషన్ తీసుకోలేని మనిషి. 1, రెస్పాన్సిబిలిటీ తీసుకోలేడు, మనిషి అంటే ఇష్టమే. 2, డెసిషన్ తీసుకోలేని టైంలో కూడా ఇలా జరుగుతుంది. దట్స్ అనదర్ రీజన్. ఈ పిల్లన ఆ పిల్లన ఇస్ 1 క్వశ్చన్. ఈ పిల్ల అంతా కరెక్టే కానీ ఎక్కడో ఈ ఫీలింగ్, నువ్వు అమ్మవారిని ఇచ్చినా వాడు అంతే, అమ్మవారు సాక్షాత్ దుర్గమ్మని ఇచ్చినా కూడా రూపానికి గుణానికి తనలో లేనిదేంటి, అమ్మవారిలో లేనిదేంటి, అమ్మవారిని పక్కకు పెట్టినా ఎక్కటో అంటే ఐ మీన్ టు సే ఆ బిహేవియర్ మారదు. అండ్ ఈ కాయిన్ ఇంకొక సైడ్ ఏం చెప్తున్న అమ్మాయికి అంటే తనలో ఏదో లోపం ఉందని కాదు. అలా వెళ్ళిపోయాడు అంటే సూయిసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, సూయిసైడ్ చేసుకున్న తర్వాత పేరెంట్స్ నన్ను కలిసిన వాళ్ళు ఉన్నారు, అమ్మాయిది జరిగింది మీ గురించి ఇప్పుడు తెలిసింది మాకు, ఒకవేళ అప్పుడే తెలిసి ఉంటే నా బిడ్డ ఇవాళ బతికి ఉంటుండే. సో దేర్ ఆర్ సిచ్యువేషన్స్ విచ్ హావ్ గాన్ అవుట్ ఆఫ్ యువర్ హ్యాండ్స్. ఇంకా ఒకసారి పెళ్ళి అయిపోయాక మనది అంటూ ఏముండదు, యు ఆర్ ఇన్ అ ఫ్లో. ఒక ఇంటి కోడలుగా వాళ్ళు నీట మునిగితే నీట మునుగు, పాల మునిగితే పాల మునుగు. ఇండియన్ పేరెంట్స్ ఉంటే మాత్రం వాళ్ళు ఎండ్రిందా అయితే నువ్వు ఎండ్రిందావు, వాళ్ళు యాసిడ్ పోసుకుంటే నువ్వు యాసిడ్ పోసుకో. ఇట్లాంటి కంట్రీలో మనం పుట్టినప్పుడు, ఇట్లాంటి పేరెంట్స్ మధ్యలో మనం పెరిగినప్పుడు వేరే దిక్కు లేకుండా దిక్కులేని చావు చచ్చే కంటే ఆ అబ్బాయికి ఇవాళ బాయ్ చెప్పడం కరెక్ట్ కాదంటావా సిరి? How do you feel now? ఖచ్చితంగా. Is it? Yes. ఇంకొకటి డెసిషన్
అనుమానం అనేది ఒకటి ఉన్న వాళ్ళు డెసిషన్ తీసుకోరు మగవాళ్ళు. అంటే అమ్మాయి చాలా చక్కగా ఉండాలనుకుంటారు. చాలా చక్కగా ఉన్నప్పుడు ఇంత చక్కగా ఉంది ఎవరితో లేదా, ఆయననే క్వశ్చన్, ఆయననే ఆన్సర్. అదేదో సినిమాలో చెప్పినట్టు బ్రహ్మానందం దరిద్రం ఏంటంటే హీరోయిన్ కూడా వాడే అని. హీ విల్ ట్రై టు పుట్ ఎవ్రీథింగ్ ఫర్ హిమ్సెల్ఫ్. అందులో అమ్మాయి ఖచ్చితంగా ఒక అబ్బాయితో ఉండాలని లేదు, ఉండకపోయినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఈయననే స్క్రీన్ ప్లే చేసుకుంటుండే కాబట్టి ఆ పిల్ల ప్రమేయమే లేదు ఆ స్టోరీలో. అలాంటి అబ్బాయి కూడా అయ్యుండొచ్చు ఫర్ ద సేమ్ రివర్ట్ ఆఫ్ ద బిహేవియర్. ఈ ఐదు బిహేవియర్లలో ఏ ఒక్క బిహేవియర్ అయినా భర్తకు సంబంధించింది ఉందా? లేదు. ఈ ఐదు బిహేవియర్లలో ఏది ఉన్నా రివర్ట్ అయితే ఇదే, నాకు నీ మీద ఫీలింగ్ లేదనో బయటకు ఏదన్నా చెప్పుకొని, ఆర్ ఒకరిని మర్చిపోలేకనో. ప్రతి ఒక్కటి అబ్బాయి బ్యాడ్ అని నేను అనట్లేదండి, నిజంగా మనస వాచ కర్మిన ఒక అమ్మాయిని ఇష్టపడి ఉండింటే తల్లికి చెప్పలేక, కొత్త మనిషికి హాయ్ చెప్పలేక, పాత మనిషికి నో చెప్పలేక, ఇది గుడ్ వర్షన్ ఆఫ్ ద బాయ్స్. ఆ అబ్బాయి ఇవాళ నో చెప్పడం బెటర్. నో చెప్పకుండా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇంకో అమ్మాయితో నీ ఫోన్లో మాట్లాడుతూ ఈ అమ్మాయితో సెక్స్ చేస్తే ఎలా ఉంటుంది అన్నది నేను చాలా దగ్గరగా చూసా. సరి, ఇట్ రియలీ హర్ట్స్ వెరీ బ్యాడ్, ఇట్ రియలీ హర్ట్స్, రియలీ హర్ట్స్. ఏ అమ్మాయి కూడా అలాంటి రోజు, నాకు దుష్మన్ అయితే మకసం ఎవరు లేరు, బట్ ఉన్నా కూడా అలాంటి వాళ్ళకి ఐ విల్ నాట్ ప్రే ఫర్ సచ్ అ కైండ్ ఆఫ్ యునో లైఫ్ విచ్ ఈస్ మోర్ దెన్ ఎ డెత్. ఓకే, ట్రూ. సో యూ వాంట్ లైక్ అప్ గర్ల్, ఆ 5 నిమిషాలకే అయినా కూడా మనస వాచకరమైన లైక్ చేయి. మిగతా 5 నిమిషాలు నువ్వు కుక్కతో చేసుకుంటావు, నా అక్కతో చేసుకుంటావు, ఎవడితో చేసుకుంటావు, ఎవడితో చేసుకో నాకు అనవసరం. వాట్ ఐ మీన్ టు సే ఇస్, ఇఫ్ యూ కాంట్ లైక్ అ గర్ల్ 100%, డూ నాట్ మ్యారీ హర్. బికాస్ ఆడపిల్ల మమ్మీ డాడీ అంతే ప్రపంచం అబ్బా, ఓ బ్రదర్ ఉంటాడు, ఏదో కొట్లాడుకుంటుంటాం, తిట్లు కొట్లుంటాం, బట్ ఎండ్ ఆఫ్ ద డే దిస్ ఇస్ అ స్మాల్ వరల్డ్. ఆ తర్వాత ఫ్యామిలీనే ప్రపంచం అన్న మనుషులం ఆడవాళ్ళం, నా మొగుడే ప్రపంచం అంటాం. మొగుడే ప్రపంచం అన్న వాళ్ళం, నా పిల్లలే ప్రపంచం అంటారు. సో మనకంటూ ఒక ప్రపంచం అనేది ఉండడం అనేది ఆదిగా లేదు మనకు అలవాటు. మనతో ఎవరు ఉంటారో వాళ్ళ ప్రపంచమే నా ప్రపంచం అని ఆలోచించే హ్యాబిచువల్ బిహేవియర్ ఉన్న కల్చర్ మనది. ఓకే, అలాంటి పిల్లను నేనున్నానని అపోహతో పెళ్లి చేసుకొని, నిన్ను నేను పక్కన పెట్టుకొని ఇంకో పిల్ల దగ్గర పోయి ముద్దు పెట్టించుకొని ఎందుకు వచ్చినా గోలా సిరి. సో ఇఫ్ దట్ గై ఈజ్ నాట్ కరెక్ట్, లెట్ హిమ్ ప్లీజ్ గో టుడే, నాట్ ఆఫ్టర్ యూ లవ్ హిమ్ ఫర్ 10 ఇయర్స్ అండ్ దెన్ యూ హ్యావ్ టు లెట్ హిమ్ గో. ఓకే, నౌ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఐఎమ్ లైక్ అ లేడీ బ్రహ్మానందం, దేవుణ్ణి మాటి మాటికి తలవకుండా ఉన్నది నేను ఎప్పుడు, ఐ నెవర్ అబ్జర్వ్ మై సెల్ఫ్. భక్తి రక్తి రెండిట్లో దేవుణ్ణి చూస్తాను నేను. నా ఒకవేళ తన ప్లాన్ కాదు అనుకుంటే, ఇది నరుడి ప్లాన్ కాదు అనుకుంటే, అది ఖచ్చితంగా నారాయణుడి ప్లాన్. ఇఫ్ ద గర్ల్ ఈజ్ రియలీ గుడ్ అండ్ దట్ గై డస్ నాట్ డిజర్వ్ ద గర్ల్, బిలీవ్ మీ, హీ విల్ బీ కిక్డ్ అవుట్. ఏదో ఒక రీజన్ పరంగా హీ విల్ బీ కిక్డ్ అవుట్. అమ్మవారి దగ్గర పోయి థ్యాంక్ యూ అమ్మవారు అట్లాంటి నా కట్ట పెట్టలేదు అని థ్యాంక్ యూ చెప్పి ఒక 100 కొబ్బరికాయలు బంగారం, 100 కొబ్బరికాయలు వెంకటేశ్వర స్వామికి ముట్ట చెప్పుకొని వచ్చి స్టార్ట్ అప్ ఫ్రెష్ లైఫ్. ఐ వాంటెడ్ ఎనీ గర్ల్ టు బీ లవ్డ్, టు బీ టేకెన్ కేర్ ఆఫ్, టు బీ రెస్పెక్టెడ్, టు బీ ప్యాషనెట్లీ రొమాన్స్డ్. ఓన్లీ దెన్ షీ హ్యాస్ టు బీ అ మదర్ టు క్యారీ అ హ్యాపీ లైఫ్, హ్యాపీ పేరెంటింగ్ అండ్ హ్యాపీ ఫ్యామిలీ అహెడ్. సో ఇలా ఎవరైనా కూడా రిలేషన్షిప్లో కావచ్చు, ఫ్యామిలీ పరంగా ఇష్యూస్ కావచ్చు, ఇలా ఏ దానికి సంబంధించిన డిప్రెషన్, యాంగ్జైటీ, ఇలా ఏదైనా కూడా మాకు మీ గైడెన్స్ కావాలి అనుకునే వాళ్ళు ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? సిల్లు, ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి వీఆర్ కైండ్ టు యునో నో ఈచ్ అదర్ అండ్ ద వే వన్స్ బిహేవియర్ ఈస్ దాట్ ఇంపాక్ట్స్ ద వే వీఆర్ కౌన్సిలింగ్. ఓకే, నా దగ్గర ఒక లెస్బియన్ క్లయింట్ ఉన్నారు, ఓకే, ఒక సెక్షువల్ డిస్ఫంక్షన్ క్లయింట్ ఉన్నారు, ఒక ఎయిడ్స్తో ఉన్నారు, ఒక క్యాన్సర్ ఉన్నారు, ఒక యాంగ్జైటీ ఉన్నారు, ఒక సూసైడల్ ఉన్నారు, అండ్ సో ఆన్ సో ఫోర్త్. ఓకే, మీ కష్టం ఏది అని చూసి నాకు అది నచ్చితే నేను కేస్ టేకప్ చేసేవాళ్ళు కొందరు. ఓకే, మీకు ఏదేమైనా కానీ అబ్బా నేనున్నాను అని నిలబడే టైప్ నేను. ఓకే, నౌ ఐ డూ హ్యావ్ మై కో కౌన్సిలర్స్ హు కాంట్ టేక్ ఎలిజిబిలిటీ క్లయింట్స్.
నవల కాదబ్బా నేను ఐ కాన్ డైజెస్ట్ దిస్ అంటారు. అది వాళ్ళు పెరిగిన ఎన్విరాన్మెంట్ బట్టి, వాళ్ళ యాక్సెప్టెన్స్ లెవెల్ బట్టి. సో మీ ప్రాబ్లం ఏంటి అది నాకు పెద్ద ఇంపార్టెంట్ కాదు. మీ ప్రాబ్లం అనేది ఉంది అనేది నాకు ఇంపార్టెంట్ అంతే. ప్రాబ్లం ఉంది అంటే ఫోన్ తీసి డైల్ చేసేసేయండి, ఆలోచించే అవసరం లేదు. ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం, ఎంత టైం పడుతుంది, ఎవరు ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు, ఇవన్నీ కూర్చొని మాట్లాడుకుంటేనే తెలుస్తాయి. ఓకే, మీరు ఫోన్లో మాట్లాడగలిగితే ఫోన్లో సెషన్స్ తీసుకోండి, లేదు పర్సనల్గా రావాలి, మిమ్మల్ని చూస్తేనే నాకు ధైర్యంగా ఉంటుంది మేడం, నా బిడ్డను నేను మీ దగ్గరికి తీసుకొచ్చి నేను పర్సనల్గా మాట్లాడితే కానీ నాకు శాంతి లేదు అన్న పేరెంట్స్ చాలామంది ఉన్నారు. సరే, ఓకే, అలా బిహేవియర్ డీవియన్స్ ఉన్న వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ సొంతంగా వచ్చి నన్ను చూసుకుంటే తప్ప వాళ్ళకి అతృప్తి ఉండదు. సో మీరు ఎలాంటి పేరెంట్ అయినా కూడా, మేడం విషయం అంత కిందకి దిగజారు లేదు, కంట్రోల్లోనే ఉంది, కానీ ఎందుకైనా మంచిది అని మాట్లాడాలి అనుకునే వాళ్ళేమో ఫోన్లలో మాట్లాడండి, లేదు నేను ఇంకా నిండా మునిగాను, నాకు ఇంకా దిక్కు తోచట్లేదు అని మీకు మీరుగా నిహత్త అంటారు ఆ సాంస్క్రిట్లో. అలాంటి పొజిషన్లో మీరు ఉంటే ఫోన్ తీసి డయల్ చేసి చక్కగా వచ్చేసేయండి, కమ్ టు ద వెరీ స్పాట్, ఇక్కడే కూర్చొని మాట్లాడదాం, ఏం చెయ్యాలి అన్న సొల్యూషన్ వచ్చిన తర్వాతే నేను మీకు బాయ్ చెప్తాను. ఇది వేదప్రియ రెడ్డి ప్రామిస్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.